దిశా 99 న్యూస్కి స్వాగతం. పలాస కశ్యపుగ మున్సిపల్ పరిధిలో సృష్టి ఐక్యత ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు లూయిస్ డాగ్రే 170వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిపారు. మాజీ అధ్యక్షులు జైరా మాట్లాడుతూ కొంత సమయం మౌనం పాటించమని కోరారు. అలాగే ప్రెసిడెంట్ చిట్టుబాబు, క్యాషియర్ హేమసుందర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సెక్రటరీ కన్సర్న్ వెంకట్రావు మాట్లాడుతూ లూయిస్ డాగ్రే ఇంతమందికి బ్రతుకు తెరువు, జీవనాధారం చూపించి ఇప్పుడు మన మధ్యలో లేరు అని విచారం వ్యక్తం చేశారు. అలాగే ఆయన కనిపెట్టిన ఫోటోగ్రఫీ తలుచుకొని ఇన్ని కోట్ల మందికి జీవనోపాధి సాధిస్తున్నారంటే గర్వించదగ్గ విషయమని అన్నారు. అనంతరం యూనియన్ సభ్యులు అందరూ పూలతో సత్కరించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి సృష్టి ఐక్యత సభ్యులు హాజరయ్యారు. న్యూస్ బై నవాజ్. సృష్టి ఐక్యత ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ నేడు లూయిస్ డాగ్రే 70వ వర్ధంతి సందర్భంగా ఈరోజు స్థానిక రెయిన్బో డిజిటల్ స్టూడియో వద్ద లూయిస్ డాగ్రేకి ఘన నివాళిని అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలాస కాశీబుగ్గ మరియు వివిధ మండలాల పరిధిలో గల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించడం మన యూనియన్కి ఒక విధమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. ఎందుకంటే ఈ సందర్భంలో మన ఫోటోగ్రాఫర్ ప్రీతా మోడల్ లూయిస్ డాగ్రే గారిని మనం గుర్తు తెచ్చుకోవడం, మన వృత్తి పట్ల మనకున్నటువంటి ఒక అభ్యున్నతిని చాటి చెప్పుకోవాల్సిన సందర్భం ఇది. సో ఈ సందర్భంగా విచ్చేసినటువంటి ఫోటోగ్రాఫర్లకు మరోసారి యూనియన్ తరఫున, ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు అందరి తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాను. కొంత మండలాల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్కి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనగా మన లూయిస్ డాగ్రే 170వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించాము. ఒక 2 నిమిషాలు కూడా మౌనం పాటించాము. ఇదే విధంగా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఆనవాతిగా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్క ఫోటో అండ్ వీడియోగ్రాఫర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగించుకున్నాం. ఈరోజు చాలా ఎందుకంటే మన ఫోటోగ్రఫీ వ్యవస్థకు అంటే ఒక విజన్ చూపించి మన మన నేడను మనకి కనిపెట్టిన వ్యక్తి, ఆ వ్యక్తి లూయిస్ డాగ్రే. అలాంటి లూయిస్ డాగ్రే ఈ రోజున మనకి లేకపోవడం మనకు చాలా బాధాకరం. ఎందుకంటే మనం ఈరోజు ఆయన కనిపెట్టే ఒక విద్య ద్వారా, ఆయన కనిపెట్టే ఒక మిషన్ ద్వారా, కెమెరా ద్వారా ఈరోజు కొన్ని కోట్ల మంది బతుకుతున్నారు. బతకడానికి మార్గదర్శి చూపించిన అట్లాంటి వ్యక్తి. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు కూడా అంటే స్వర్గస్థులు అయినప్పుడు కూడా అతని యొక్క భావాలతో కొన్ని కోట్ల మంది ఈరోజు మనం బతుకుతున్నామంటే ఆయనకి మనము గర్వంగా ఘనంగా నివాళులు అర్పించాలి. ఎందుకంటే ఇది చాలా స్ఫూర్తితో మనం అంతా చేయాలి. సో మన సోదరులు దూరం ఉండటం వల్ల కొంత రాకపోయినప్పటికీ కానీ ఇలాంటి యొక్క నివాళుల సభని మనమంతా జయప్రదం చేసి ఈరోజు ఒక విచారంతో కూడిన ఒక ఆనందం కూడా ఉంది. ఎందుకంటే నేను ఈరోజు ఈయన ద్వారా బ్రతుకుతున్నాను, ఈ లూయిస్ డాగ్రే ద్వారా. అందుకని నాకు చాలా గర్వంగా ఉంది. సో అతను ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి భగవంతుని మరీ మరీ కోరుకుంటున్నాను.